రేపు మార్నింగ్ ఆఫ్టర్నూన్ 3:00కి వచ్చాము. కానీ ఇప్పటివరకు పెరియకనే ఎక్స్ప్రెసెస్ వెయిట్ చేస్తున్నాము. అది ఎప్పుడు 4:20కి ఉండే ట్రైన్ ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. కనీసం ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తారో మేము అడిగినా కూడా ఎవరు ఏం చెప్పట్లేదు. దానికోసం వెయిట్ చేస్తున్నాం. కనీసం ఈ పాటికి విజయవాడ చేరుకునే వాళ్ళం. మార్నింగ్ శ్రీకాళహస్తి నుంచి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పటివరకు విజయవాడ జంక్షన్ చేసుకొని రేపు దర్శనం చేసుకొని రేపు వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పటికీ ఏమైతే చేస్తలేదు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తలేరు, ఎవరు కరెక్ట్గా ఏం చెప్పట్లేదు. ఎంత అడిగినా ఇవన్నీ కరెక్ట్గా చెప్పట్లేదు. చాలా ట్రై చేసాం. ఇప్పటివరకు మేము బస్సులో వెళ్ళినా వెళ్ళే వాళ్ళం. ట్రైన్ తొందరగా వెళ్తాం కదా, వాష్రూమ్స్ లేడీస్ కన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని ట్రైన్ కోసం చూస్తాం. కానీ ఇప్పటివరకు ఏ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు. మాకి ఏదైనా ఉంటే చెప్పాలి, చెప్తే మేము కూడా చదువుకుంటాం, ఏదో చేసుకుంటాం, నెక్స్ట్ వేరే యూజ్ ఏమి చేసుకుంటాం. మాకు ఇప్పటివరకు ఫుడ్ లేదు, ఏం లేదు. ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు, మేము ఒక మినిమం మ్యాక్సిమం 7 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. కానీ మాకు కొంచెం కూడా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. దానికోసం మేము చాలా ట్రై చేసాం. కానీ ఎవరు ఇంకా చిన్న కూడా ఇన్ఫర్మేషన్, ఇది ఒకటి ట్రైన్ ప్రాబ్లమా, ట్రాక్ ప్రాబ్లమా, ఏదో ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ ఎవరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. ఎంత ట్రై ఎంతో ట్రై చేసినాం. కనీసం ఇప్పటివరకు మేము కనీసం వాటర్ జస్ట్ వాటర్ తాగుకుంటున్నాం. ఫుడ్ కూడా ఫుడ్ కోసం కూడా పెట్టలేదు. నేను ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు అని. మేము ఈ పాటికి ఎప్పుడు విజయవాడ ఉంటాం, దర్శనం తీసుకోవడం ట్రై చేసినాం. మేము మాది గోపాల్పల్లి దేశంక డిస్టిక్, అక్కడ నుంచి వెళ్ళాలి మళ్ళీ రేపు. దానికోసం వీటి ఇస్తారు. కానీ మాకు ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. అది మేము అడిగేది. ట్రైన్ పోలేదు, డబ్బులు రిటర్న్ చేయించు కదా, మాకు తెలీదు. మీరు వేరే వాళ్ళని ఎవరిని అడిగేది? రైల్వే వాళ్ళు అడగకుండా ఎక్కడ అదే మాకు ఊరికి వస్తున్నాయి, ప్యాక్ వస్తున్నాయి, మాకు ఏం డబ్బులేనా? ఊరికి వస్తున్నా 60 రూపాయలు బండి. ఇప్పుడు బాగా పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ సార్. ఇప్పుడు ఈరోజు వచ్చేసి వారణాసి వెళ్దామని చెప్పి 2 గంటలకి అయితే వచ్చాము. 3:30 ట్రైన్ ఉన్నారు. 3 గంటల నుంచి ఇప్పుడు దాదాపు 9 అయిపోయింది. ఇంతవరకు ట్రైన్ అయితే రాలేదు. రోజు తీసుకొచ్చి మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా తీసుకుంటే బాగుంటుందని రైల్వే వాళ్ళని కోరుతున్నాను. ఎందువల్ల కారణాలు అని తెలిసి ఏం చెప్పట్లేదు ఎవరిని అడిగిన కూడా. ఏమని చెప్పలేదు, ట్రాక్ ఏది బాగాలేదని చెప్పి అంటున్నారు. కానీ కరెక్ట్గా రీజన్ అయితే చెప్పట్లేదు. పిల్లలంతా అవస్థలు పడుతున్నారు. మేము ట్రైన్లో కూర్చొని ఉన్నామంటే ట్రాక్ ఏది ప్రాబ్లమ్ చెప్పి రావట్లేదు. సో నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా బాగుంటుంది.